వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలని, లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలంటూ అధికారులను ఆదేశించారు. శాశ్వత భూ హక్కు, భూ రక్షణపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలంటూ కూడా సూచించారు. సర్వే చేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్డేట్ కావాలన్నారు. భూమి కార్డులకు సంబంధించి రైతులకు ఇవ్వాలంటూ చెప్పారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ అధికారులకు సూచించారు.